ఇస్సాకు అభివృద్ధి చెందటానికి రహస్యం. వెయిట్ ఎ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేట శుభములు కలుగునగాక. ప్రేమైన వాళ్ళారా, ఇస్సాకు అభివృద్ధి చెందటానికి రహస్యము కొంత ఉందండి. ఆదికాండం 26:13-14 వచనాల్లో రాయబడిన మాటలను బట్టి ఇస్సాకు ఒక ప్రాంతంలో, శత్రువుల ప్రాంతంలో కరువు దినాలు, ఆ కరువు దినాల్లో తను విత్తనాలు నాటినట్లు 13వ వచనంలో రాయబడుతుంది. ఆ తర్వాత అదే సంవత్సరం తను 100 రెట్లు పంట కోసుకున్నట్లు రాయబడ్డది. అసలు శత్రువులందరూ కరువు దినాల్లో ఉన్న విత్తనాలే తింటానికి చూస్తారు, కానీ ఇస్సాకు ఆ కరువు దినాల్లో కూడా విత్తనాలు నాటినట్లు రాయబడ్డది. మనము ఇబ్బందులు, తక్కువ జీతం, చిన్న జీతం, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏవైనా ఆదా చేయటానికి మనం సిద్ధంగా ఉంటామా? సిద్ధంగా ఉండం. ఆ డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడ ఇన్వెస్ట్ చేయం. క్విక్ ఓవర్ నైట్ సక్సెస్ కొరకు మనం ప్రయత్నిస్తాం. అధిక వడ్డీలు ఏమన్నా వస్తాయేమో అని చూస్తాం, నష్టపోతాం. దేవుని బిడ్డలారా, అందుకే ఇస్సాకు చాలా వైజ్గా, చాలా జ్ఞానంతో ఆదా చేసినటువంటి విత్తనాలను నాటాడు, 100 వంతులు పంట కోసుకున్నాడు. మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలది. ఆ తర్వాత రాయబడిన మాట ఏంటంటే, చాలా ముఖ్యమైనటువంటి విషయం, ఇస్సాకు ఎవరు అంటే అబ్రాము కుమారుడు. అబ్రాము దైవజనుడు, అబ్రాము దేవుని మాట వినేవాడు, అబ్రాము చాలా దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడు. కనుక అటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి బిడ్డ అయినటువంటి ఇస్సాకు సొంట కాదు. తండ్రి ఎలాగో ఈయన కూడా అదే మార్గంలో నడిచాడు. అందుకే దేవుని బిడ్డలారా, మనము అబ్రాహం కుమారులం కాదు, కుమార్తెలం కాదు. మనం ఎవరి బిడ్డలం అంటే రాజాతి రాజు అయిన దేవుని బిడ్డలం. కనుక తప్పకుండా మనం ఆశీర్వదింపబడతామని జ్ఞాపకం చేసుకుందాం. రెండవ విషయం, దేవుడు ఆశీర్వదించారని రాయబడ్డాలి. దేవుడు ఆశీర్వదించాలి. తన ప్రయత్నాలు, తన స్వభావము, తన బ్యాక్గ్రౌండు, తన నమ్మకత్వం చూసి, ప్రార్థనాపరుడని చూసి దేవుడు ఆశీర్వదించారు. ఓకే, మనల్ని కూడా దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తారు. ఆ దేవుడినే మనము కొలుస్తున్నాం. అయితే అక్కడ రాయబడిన మాట, అధికంగా తను చాలా గొప్ప వ్యక్తిగా అయిపోయాడు. హీ బికేమ్ వెరీ రిచ్ అని రాయబడ్డది. అంతేకాదు, అంతకంత తన ధనికుడు అయిపోయాడు. దేవుని బిడ్డలారా, తన ధనికుడు అవటానికి గల రహస్యాలు ఇవి. అందుకే మనము ఎప్పుడు జ్ఞాపకం చేసుకుందాం, మనం అభివృద్ధి చెందటం దేవుని చిత్తమై ఉన్నది. దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తారు, మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తారు. కానీ నేను చెప్పిన మాటలు మీరు పాటించండి. నేను పాటించడం మొదలుపెట్టాను, దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నారు, మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తారు. జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రభ, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలు ఈ రహస్యాలు పాటించడానికి సహాయం చేయమని నీ చేతులు నాయన నీ బిడ్డలను అప్పచెప్పుకుంటూ, నాయన మేము అప్పుల్లోని అసమాధానంగానూ ఇబ్బందుల్లో ఉన్నవారంగా నలిగిపోతున్నాం. మమ్మల్ని మీరు పైకి లేపి ప్రభ అప్పుల నుండి బయటికి తీసుకొచ్చేయమని, ఇబ్బందుల నుండి బయటికి తప్పించమని, అసమాధానం నుండి మాకు సమాధాన పరిచయాన్ని మా భుజాల మీద మోపావని జ్ఞాపకం చేసుకుంటూ, సమాధానకర్త అయినటువంటి యేసు ప్రభుల వారిని మేము రక్షకుడిగా అంగీకరించాం. కనుక నీ బిడ్డలను, వెంటనేటువంటి నీ బిడ్డల్ని ఆశీర్వదించమని, అభివృద్ధి చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.